దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ తెలియచేస్తూ ఎంతో చక్కటి పరిహారాలు కూడా అందిస్తూ ఉన్నారు కదా గురువు గారు. మరి ఒక చక్కటి ప్రశ్నని, మరి సోమవారం పౌర్ణమి ఉంది కదా, ఈ తిథికి సంబంధించి పూర్తి వివరాలు గురువు గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. గురుగారు, సోమవారము పౌర్ణమి, అబ్బా ఎంత ప్రత్యేకమైన రోజు కదా, శ్రావణ మాసం పౌర్ణమి సోమవారం, మరి ఆ వైబ్స్ అక్కడే కనిపించేస్తున్నాయి. అందున ఆ రోజు రాఖీ పౌర్ణమిగా కూడా జరుపుకుంటూ ఉంటాం. సో ఆ రోజు యొక్క విశిష్టత ఏమిటి, ముఖ్యంగా గ్రహ దోషాలు తొలగాలన్న, మొత్తం ఓవరాల్ గా ప్రతి ఒక్కరికి మంచి జరగాలంటే ఆ రోజుని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? తప్పకుండా, శ్రవణ నక్షత్రం మీద చంద్రుడు ఉన్న రోజు కాబట్టి పౌర్ణమి అయింది, శ్రవణ పౌర్ణమి అయింది. ఆ రోజు ఎవరైనా సరే చనివిడి నైవేద్యం కాబట్టి చంద్రుడిని చూస్తూ లలిత కనుక చేసుకుంటే కర్మ ఖచ్చితంగా తొలగేటువంటి రోజు ఆ రోజు. అంటే ఏదో కర్మ బట్టి మేము అనుభవిస్తున్నామండి అంటుంటారు చూసారా, ఆ కర్మ ఖచ్చితంగా తొలగుతుంది. శ్రవణ నక్షత్రంలో ఉన్నప్పుడు పౌర్ణమి అయినప్పుడు కనుక చలివిడి పెట్టి కనుక అమ్మవారిని ప్రార్థిస్తే అది కూడా సోమవారం అవడం ఇంకా ప్రధానం. అలాగే కర్మ ఒకటే తొలగడం కాకుండా మానసిక రుగ్మతలు ఉంటాయి కొంతమందికి. వేదము మనకి చంద్రమా మనసో జాత అని చెప్తూ చంద్రుడు కనుక బాగోపోతే మనిషి పిచ్చివాడు అవుతాడు, పిచ్చి పిచ్చిగా అయిపోతారు చూసారు కొంతమంది, అబ్బా మనసు బాగాలేదండి అని. అలాంటి ఫలితాల నుంచి కూడా బయటపడతాడు మనిషి. ఇంకొకటి రాఖీ పౌర్ణమి వచ్చింది ఆ రోజు ప్రత్యేకంగా, అంటే రాఖీ ఎప్పుడు పౌర్ణమి రోజు వస్తుంది అనుకోండి చెప్తున్నాను, అయితే సోమవారం రావడం మరింత విశేషం. ఇక్కడ ఒక అన్నా చెల్లెళ్ళు లేకపోతే అక్క తమ్ముళ్ళు ఒకరికొకరు ప్రేమని పంచుకునేటువంటి రోజు రాఖీ పౌర్ణమి అనేటువంటిది. అంటే వాళ్ళు నీకు ఒక భరోసా నేను ఉన్నానని ఒక అన్నో తమ్ముడో చెప్పడం, నేను నీకు ప్రేమను చూపించడం రాఖీ. అయితే అది బయటికి చూడడానికి మనకి కేవలం ఏదో ఒక రాఖీ కట్టేస్తున్నాం చేతికి అనుకుంటాం, కానీ దాని వెనకాతలు చాలా నిగూఢమైనటువంటి విషయం దాగుంది. ఎలా అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో మూడవ స్థానము అంటారు, అంటే మీ యొక్క దారిద్రము పరాక్రమము ప్రయత్నము అన్నీ మూడవ స్థానంలో ఉంటాయి. అలాగే సిబ్లింగ్స్ కూడా మూడో స్థానంలో ఉంటారు, అంటే అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు ఇవన్నీ మూడో స్థానం, తోబుట్టువుల స్థానంగా అంటారు. దారిద్రము పరాక్రమము పౌరుషము ఇవన్నీ కూడా మూడులోనే ఉంటాయి. అది మనకి జ్యోతిషాస్త్రంలో శిరస్సు నుంచి పాదాల వరకు 12 భాగాలుగా విభజిస్తారు. అంటే ఇది లగ్నం, ధనస్థానం మూడో స్థానం, ఈ భుజాలు నాలుగో స్థానం, 5, 6 ఇట్లా మొత్తం 12 స్థానాలు డివైడ్ చేస్తే, ఎప్పుడైతే సిస్టర్ చెల్లి కావచ్చు అక్క కావచ్చు ఆ అబ్బాయికి రాఖీ కడుతుందో, కట్టడం వల్ల ఆ యొక్క చెల్లె యొక్క దరిద్రము తగ్గుతుంది, ఈ అబ్బాయి యొక్క దారిద్రం కూడా పోతుంది. రకరకాల దారిద్రాలు ఉంటాయి కదా, అనారోగ్య దారిద్రము, ధనం లేక దారిద్రము, ఏవేవో గొడవల దారిద్రాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగుతాయి. ఎందుకు అంటే అది ఒక పుష్పంలాగా ఒక మంచి డిజైనింగ్గా ఉంది, అది ఇక్కడ కడుతుంది. కట్టినప్పుడు జరిగిన సంఘటన ఏంటి, అక్కడ ఎమోషన్గా ఇద్దరు హ్యాపీ ఫీల్ అవుతారు, ఒక స్వీట్ నోట్లో పెట్టడం జరుగుతుంది, ఏదో గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ చేతులు స్థానం మూడో స్థానం అని చెప్పాం కదా, ఇక్కడ ఎప్పుడైతే కట్టుకున్నా, అందుకే మన కంకణాలు కూడా చేతికి ఎందుకు కట్టుకుంటామంటే మనకు ఉన్నటువంటి దారిద్ర నాశనం కోసమే. ఇప్పుడు ఏదైనా ఆలయానికి వెళ్తాము, అక్కడ కాశీ దారం దొరుకుతుంది, లేకపోతే మనకి రకరకాలు ఉంటాయి, రెడ్ ఇప్పుడు చూడండి, రెడ్ బ్లాక్ ఇట్లా ఉంటాయి కదా. ఇలాగా కట్టుకోవడానికి కారణం, ముఖ్య కారణం ఏమిటి అంటే వాళ్ళకి దారిద్ర నాశనం జరుగుతుంది. మూడో స్థానంలో కనుక బాగా పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, అంటే మూడో స్థానంలో పాపగ్రహాలు ఉంటే మనిషి ధైర్యంగా ఉంటాడు, దేనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాడు. కానీ ఒక్కసారి పాపగ్రహం ఉండడం కాకుండా అక్కడ ఏదైనా రెండు వ్యతిరేక గ్రహాలు ఉంటాయి ఒక్కోసారి, అంటే శుక్రుడు కేతువు, రవి రాహువు, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పౌరుష పరాక్రమాలు ఉంటూ కొంతవరకు ఎక్కువ ఇబ్బంది కూడా కలుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా శనికేతువులు ఉన్నారనుకోండి మూడో స్థానంలో, వాళ్ళు చేసే ప్రయత్నం ముందుకు సాగదు. అలా సాగనప్పుడు ఆ పర్టికులర్ భావం ఎట్లా మీకు మిస్ అవ్వాలి అంటే దానాలు ఇవ్వడం ద్వారానో, ఏదైనా ఒక మంత్రం చాంటింగ్ చేయడం ద్వారానో సబ్కాన్షియస్ మైండ్లో, లేదా ఇలాగా తోబుట్టు రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టడం ద్వారానో వాళ్ళకి దారిద్ర్యం తొలగుతుంది.
ముఖ్యంగా. అయితే మరి ఆ రోజు ఒకవేళ కట్టడం అన్నదమ్ములు అవైలబుల్ లేక కుదరలేదనుకో, నేను ప్రతి సంవత్సరం మీకు కడతా గురువు గారు, 3 సంవత్సరాల నుంచి కడుతూనే ఉన్నారు, ఈ సంవత్సరం మీరు తిరుపతిలో ఉంటానమ్మా అని చెప్పారు. అవును, సోమవారం తిరుపతిలో ఉంటాను. మరి ఇప్పుడు మీరు ఆ రోజున నేను కట్టలేకపోవచ్చు అంటే నేను అనుకుంటా కదా, మరి అలాంటి వాళ్ళు మరి ఏం చేయాలంటే దూరంగా ఉన్న వాళ్ళు ఉంటారు అన్నదమ్ములు, వాళ్ళకి పోస్టల్లో పంపిస్తారు, లేదు నెక్స్ట్ డే కడతారు. మా సిస్టర్ మా మిస్సెస్ ఉంది, వాళ్ళ సిబ్లింగ్స్ కి అంటే సొంత అన్నదమ్ములు కాదు, చిన్నాన్న పెద్ద నాన్న కొడుకులుంటారు, వాళ్ళకి రాఖీలు పోస్టల్లోనే పంపిస్తుంది. నిజం చెప్పాలంటే అంటే నాకు ఓన్ బ్రదర్స్ ఎవరు లేరు, నా కజిన్ బ్రదర్ ఉన్నాడు ఎప్పుడో చిన్నప్పుడు కట్టేవాళ్ళం, నాకు తర్వాత మీరు అంతలా అంతే. మా ఓన్ సిస్టర్ కూడా ఉంది, ఆవిడ కూడా అంతే, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఏదైనా పోస్టల్లో పంపిస్తారు. రాలేరు అనుకోండి, కలకటాలో ఎక్కడ ఉంటారు లేకపోతే ఏ వైజాగ్ లోనే ఉంటారు, దూరంగా రాలేరు వెళ్ళలేరు అనుకోండి, అప్పుడు అట్లా పంపిస్తారు. ఓకే, అయితే పౌర్ణమి కాబట్టి ఆ రోజు రాఖీ. అయితే ఈ మధ్యన ఎక్కడో ఎవరో చెప్పినప్పుడు విన్నాను గురువు గారు నేను, ఏంటంటే ఆ రక్షాబంధనం అంటే కేవలం అన్న చెల్లెలు మాత్రం కట్టుకునేదే కాదు, భార్యకి భర్తకి భార్య కూడా కట్టవచ్చు రక్ష అనేది. రాఖీ కట్టరు కదా, ఆ రక్ష వేరే కదా, అది వేరే రక్ష, రాఖీ వేరు రక్ష వేరు. సో రాఖీ అనేది ఖచ్చితంగా అన్న చెల్లెలు మాత్రమే కట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఇంకా పరిహార మార్గాలు అంటే ఆ రోజు ప్రత్యేకించి ఆ రోజు ముఖ్యంగా వెన్నతో గనక అమ్మవారిని వెన్నని సమర్పిస్తే కనుక అమ్మవారికి మంచి ఫలితాలు వస్తాయి. వెన్న ప్రత్యేకంగా అమ్మవారికి సమర్పించండి, అది చూడండి మీకు ఫలితం చాలా బాగుంటుంది. అంటే సాయంత్రం సమయంలో చాలా చక్కటి పరిహారం అనుకుంటా, ఎందుకంటే గురువు గారు ఆ ఎక్స్ప్రెషన్ అర్థమైపోతుంది, చూడండి చాలా బాగుంటుంది అనేసి. అంటే సాయంత్రం ఉదయం సాయంత్రం పూట చంద్రుడికి మనం చలివిడి నైవేద్యం పెడుతున్నాం కదా, వెన్నను కూడా నైవేద్యంగా పెట్టి ఆ వెన్నను ప్రసాదంగా తీసుకుని మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంట, మనకి చాలా హాయిగా ఉందని ఫీలింగ్. సో వెన్న అంటే మనం చేసింది బట్టర్ దొరుకుతుంది తీసేది, మజ్జిగ నుంచి చేసుకునేది, ఇంట్లో చేసుకునే వెన్న కొంచెమైనా పర్లేదు, కొంచెమైనా పర్వాలేదు, అది పెట్టి దాన్ని తీసుకోవడం మరింత ఫలితం. ఇక లలిత సహస్రనామాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఎంత చదువుకుంటే అంత మంచిది గురుగారు. అలాగే మరి పౌర్ణమి సోమవారం కాబట్టి ప్రత్యేకించిన ఒక మంత్ర చెప్పమని, ఎందుకంటే ఇంత పూజలు మేము చేయలేము, ఇంత మా వల్ల కాదనుకునే వాళ్ళకి ఒక చిన్న మంత్రం. అంటే 3 రకాలు ఉంటాయి మంత్రాలు. ఒకటి ఓం మనస్విని నమః, మనస్కారకుడు చంద్రుడిని మనం ప్రార్థిస్తున్నాం ఆ రోజు. ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః, అంటే ఎందుకంటే ఏదైనా పనులు అవ్వట్లేదు, యాక్చువల్లీ అష్టమి రోజు చేసుకోవచ్చు, పౌర్ణమి రోజు కూడా చేసుకోవచ్చు, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా కొంతమందికి పేరు ప్రఖ్యాతలు కూడా రావాలి అనుకున్నప్పుడు ఈ పౌర్ణమి రోజు ఓం తాటంక యుగలీభూత తపనూడప మండల, అప్పుడు రవిచంద్రుల యొక్క ఇద్దరు అనుగ్రహం కలుగుతుంది. చాలా చాలా సంతోషం గురువు గారు, ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని తెలియజేస్తూ మంచి మంచి పరిహారాలు అందించారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, శ్రీమాత్రే నమః. సో విన్నారు కదండి, ఇది మరి పౌర్ణమి సోమవారము, అదే రోజు రక్షాబంధన్గా కూడా జరుపుకుంటూ ఉంటాము, ఎంతో విశిష్టమైన రోజు శ్రావణ మాసము, శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి ఈ అద్భుతమైన రోజుని గురువుగారు చెప్పిన విధి విధానాల ప్రకారం ఎంతో చక్కగా జరుపుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.